ప్రతి ఆత్మను నమ్మవద్దు అనే శీర్షికలో టెంప్టర్ శోధకుడు అనే అంశంలో కొన్ని విషయాలు బహు వివరంగా ఈ సమయంలో ధ్యానిస్తాం. దేవుని శోధించుట మన పితృలైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధించుచున్నారు? ఇక్కడ మోయలేని కాడిని ఇతరులపై పెట్టి దేవుని శోధించుట అనే విషయాన్ని బహు వివరంగా ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మను శోధించుట. అప్పుడు పేతురు, అననయా, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? ఇక్కడ అననయ సపేరాలు శోధింపబడుట అనేది గమనిస్తాం. సాతాను చేత శోధింపబడుట, ప్రార్థన చేయుటకు మీకు అవకాశం కలుగునట్లు కొంతకాలం వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి. మనవలే శోధింపబడుట. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాదు, గాని సమస్త విషయములలోనూ మనవలే శోధింపబడెను. శోధనలలో సహాయము అనే విషయాన్ని ఇక్కడ గమనిస్తాం. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఇక్కడ శోధనలో సహాయం చేయడం అనే విషయాన్ని గమనిస్తాం. శోధనలలో పడకుండా మెలకువ. మీరు శోధనలో ప్రవేశింపకుండాట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పెను. ఇక్కడ శోధనలలో పడకుండా ఉండాలి అంటే మెలకువ కలిగి ప్రార్థన చేయడం అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ప్రార్థన ద్వారానే శోధనలను జయించగలమనే విషయాన్ని ఇక్కడ బహు వివరంగా ధ్యానిస్తాం. కనుక శోధనలలో ప్రార్థన అత్యవసరమై ఉన్నది. ప్రతి ఆత్మను నమ్మవద్దు అనే శీర్షికలో ఈవేళ మనం టెంప్టర్ శోధకుడు అనే విషయం ధ్యానిస్తాం. మొట్టమొదటిగా శోధకుడు అంటే ఏమిటి తెలుసుకుందాం. ఆ తర్వాత బైబిల్ గ్రంథం నుండి దానికి అనుబంధమైన విషయాలు వివరంగా ధ్యానిద్దాం. శోధింపబడుట అంటే ఏమిటి, శోధింపబడుట అంటే ఏమిటి, దాని యొక్క నిర్వచనం చూద్దామని. నెంబర్ వన్ చదువుదలి, ఆనందం లేదా లాభం. ఆనందము లేదా లాభము వాగ్దానం ద్వారా. వాగ్దానం ద్వారా తప్పు చేయడానికి ప్రలోభ పెట్టడం. ప్రలోభ పెట్టడం ఈ శోధింపబడడం అన్నది ఏంటంటే ప్రలోభ పెట్టడాలి అనమాట. మళ్ళీ చదవండి, ఆనందం లేదా లాభం. ఆనందము లేకపోతే లాభం అనేది వాగ్దానం ద్వారా. వాగ్దానాల ద్వారా తప్పు చేయడానికి ప్రలోభ పెట్టడం. ప్రలోభ పెట్టడం నెంబర్ వన్. నెంబర్ టూ, ఏదైనా తప్పు చేయడానికి ప్రేరేపించుట. ఏదైనా తప్పు చేయడానికి ప్రేరేపించడం. గట్టిగా మొగ్గు చూపుచ్చు శోధించుట. శోధించడం తప్పు చేయడానికి ప్రేరేపించడం. శోధకుడు చేసే పని ఏంటంటే ప్రేరేపిస్తాడు. ఇక్కడ బైబిల్ వివరంలోకి వెళ్ళిన చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. ఇవాళ ధ్యానించేది ఆ సాతాను డైరెక్ట్గా శోధించడు. యేసుప్రభు గారు శోధించడు, డైరెక్ట్గా శోధించాడు. కానీ ఇక్కడ అలాగే కాదండి, వాడు ప్రేరేపిస్తాడు మీకు.
మనుషుల ద్వారా రకరకాలుగా ప్రేరేపిస్తాడు. మూడు, అహంకారంతో ప్రయత్నించడం, విధిని ప్రలోభ పెట్టడం. మళ్ళీ చదవండి. అహంకారంతో ప్రయత్నించడం. శోధన అనేది కూడా దాంట్లో ఉంది. అహంకారంగా మనం చేస్తున్న కార్యాలు అవి శోధన వల్ల జరిగేవి. విధిని ప్రలోభ పెట్టడం. తర్వాత ఒకరిని ఎలాగ ప్రలోభ పెడతామనే విషయాలు ధ్యానిస్తామండి. ఒకరిని ఎలాగ మనం ప్రలోభ పెడతాం? నెంబర్ వన్, ఒకరిని ఆకర్షించడం ద్వారా ఏదైనా కలిగి ఉండాలని కోరుకునేలా చేయడం. ప్రలోభ పెట్టడం అంటే ఆకర్షించడం, అవతలను ఆకర్షించినట్టు చేయడం, దానికి అవసరమైన కార్యాలు చేయడం. ఇది రకరకాలు ఉంటాయి. వ్యాపార రీత్యా కూడా మనల్ని ఆకర్షించేలా ప్రలోభ పెడుతుంటారు. అంటే నీ అటెన్షన్ వాళ్ళు తీసుకుంటాడు, తర్వాత చేసేది మోసం. అక్కడ తర్వాత అది తప్పు అని తెలిసినా కూడా ఎవరినైనా ఏదైనా చేయడానికి ప్రలోభ పెట్టడం. అంటే తప్పు అని తెలిసి కూడా ప్రలోభ పెట్టడం. మనుషులు రెండు రకాలుగా డబ్బులు చేస్తున్నారు. ఒకటి ఏంటంటే తెలిసి చేస్తారు, రెండు తెలియక చేస్తారు. తెలిసి చేయడం అనమాట. తప్పని తెలుసుది, కానీ దాని గురించి మిమ్మల్ని ప్రలోభ పెట్టడం అనేది. తర్వాత విలువైన వస్తువులుగా కనిపించేదిగా ఉంచి దొంగలను ప్రలోభ పెట్టడం. ఏంటి, ఈ యొక్క ఇంట్లో పని చేస్తుంటారు మనుషులు, దాని గురించి ఏం చెప్తారంటే, రండి, ఇంగ్లీష్లో చక్కని మాట ఉంటుంది, డు నాట్ టెంప్ట్ ద పీపుల్ టు డూ ద రాంగ్ అంట. ఇంట్లో పని చేసిన వాళ్ళు ఉంటారు, అందరూ ఒకలాగా ఉంటారు పని చేసేవాళ్ళు. వాళ్ళు పని చేసేటప్పుడు మీ జాగ్రత్తలో మీరు ఉండాలి. మీరు డబ్బు గట్ట అక్కడ పెట్టారనుకోండి, ఆ పని చేసిన మనిషికి ఏదో 100 రూపాయలైనా తీసుకోవాలని ఒక ఆలోచన కలుగుతుంది. మీరు అక్కడ ఏం చేస్తున్నారు? మీరు అవన్నీ శోధిస్తున్నారనమాట. కనుక మీ ఇంట్లో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ వస్తువులు ఒక దగ్గర పెట్టుకోవాలి, ఇతరులు శోధించే రీతిగా వాటిని ఉంచకూడదు. తర్వాత ఏదో ఒకటి చేయమని ప్రలోభ పెట్టడం, వివిధ రకాల శోధనలు. ఎలాగంటే ఏదో చేయు, ఎలా మీరు ఊరుకుంటే ఎలాగ ఏదో చేయాలి కదా. అంటే ఊరుకున్న వాళ్ళతో ఏదో పని చేయించడానికి ప్రలోభ పెడుతుంటారు. తర్వాత అండి, బైబిల్లో శోధించడం అంటే ఏంటి? బైబిల్లో ఏం చెప్పాడు శోధించడం గురించి? చదువురా. శోధన అనేది దేవుని పట్ల ఒకరి బాధ్యత, విశ్వసనీయత, అవిశ్వాసం మధ్య ఒక సవాలు. మళ్ళీ చదవండి. శోధన అంటే దేవుని పట్ల ఒకరి బాధ్యత. దేవుడు అంటే నమ్మదేను కదా. మీరు ఆ శోధనలో పడుకుంటుంటారు. దేవుని పట్ల మీకు బాధ్యత, విశ్వసనీయత, దేవుణ్ణి విశ్వసించడం. దేవుడు చేస్తాడని నమ్మకపోతే నీకు శోధనలో పడతాడు. అవిశ్వాసం మధ్య ఒక సవాలు. ఆఖరిగా అందులోనండి, శోధన యొక్క మూడు మూలాలు అంటే రూట్స్ ఆఫ్ ది టెంప్టెడ్. శోధనకి మూడు మూలాలు. ఒకటి చదవా. ప్రపంచం అనేది ఒక మూలం. దేవుని రూపకల్పన పట్ల అలక్ష్యము మరియు వ్యతిరేకత. ప్రపంచం అంటే వరల్డ్, ఇంగ్లీష్లో వరల్డ్. ఈ ప్రపంచం అనేది ఒక శోధన మనకి. చదువుతున్నది దేవుని రూపకల్పన పట్ల. దేవుడు సృష్టిని ఒక పద్ధతిలో సృష్టించాడు. దేవుడు ఒక క్రమశిక్షణ అనేది పెట్టాడు. కుటుంబ వ్యవస్థ ఇలాగ ఉండాలి అని పెట్టాడు. ఆ రూపకల్పన పట్ల అలక్ష్యము, లెక్క చేయకపోవడం, దేవుడు చెప్పిన సిద్ధాంతాలని లెక్క చేయకుండా ఉండడానికి శోధన వస్తుంది. తర్వాత మరియు వ్యతిరేకత. దేవుడు చెప్పింది మనం ఎందుకు చేయాలి? అండ్ దేవుడు ఎన్ని చెప్తున్నాడండి, మీరు దీర్ఘాయుష్మంతుడు తల్లిని తండ్రిని సన్మానించము అంటే సన్మానించొద్దు అని చెప్తాడు. మరలా ఏంటండి, ప్రభువునకు పోలే మీ భర్తలకు లోపడి ఉండమంటే లోపడి ఉండొద్దు అని చెప్పడం. కనుక వ్యతిరేకత భావాలు. తర్వాత శరీరము తిండిపోతూ లైంగిక అనైతికత, అవినీతి ప్రవృత్తులు మరియు అస్తవ్యస్తమైన కోరికలు. శరీరం, బాడీ, మూడు మూలాలని ఒకటి ప్రపంచం, రెండోది శరీరం. శరీరం వల్ల శోధన వస్తుంది. చూడండి, ఒక్కొక్కటి చదువు తల్లి. తిండిపోతాడు, శోధన ఉంటుంది కదండి, తినకూడదు అనుకుంటుంది, తినేస్తుంటాడు. అంటే నేను రాసిన సేయింగ్స్లో ఒక మాట రాసింది ఏంటంటే, ఈట్ వాట్ యు వాంట్, డు నాట్ ఈట్ వాట్ యు హ్యావ్. నీ రేట్ ఉంది అంతా తినిక, నీకు ఎంత కావాలో అంతే తిను. అండ్ నేను చాలా లిమిటెడ్గా తింటాను, చాలా లిమిటెడ్గా.
ఇష్టానుసారంగా తినడం వల్ల ఏంటవుతుందండి? క్రమం అనేది పోతుంది. ఇష్టానుసారంగా ఎప్పుడు తింటాడండి మనిషి? శోధన, టెంప్టేషన్. ఏంటి వాళ్ళ ఇవాళ కొద్దిగా తిందామని కూర్చుంటారు, ఆ వాసన వస్తుంటుంది, ఆ మాంసం కూర వాసన, ఆ చేపల కూర వాసన ఏంటొస్తుందండి? టెంప్టేషన్ స్టార్ట్ అవుద్ది. కొంతమంది చూడండి, మంచి రుచికరమైన కూర ఉంటే వాళ్ళు ఎలా తింటారంటే, ఇంగ్లీష్లో టెర్మ్ వాడతారు, హార్స్లా తిన్నాడంట, గుర్రంలా తిన్నారంట. అంటే ఇంకా వాళ్ళు వెనక ముందు చూసుకోకుండా తింటారంట. తిండి వల్ల శోధన, లైంగిక అనైతికత. దీని గురించి బైబిల్ వివరణలో చాలా స్పష్టంగా ధ్యానిస్తాం. లైంగిక అనైక్యత, అవినీతి ప్రవృత్తులు, అవినీతి ప్రవృత్తులు మరియు మరియు అస్తవ్యస్తమైన కోరికలు, పనికి మాలిన కోరికలు. ఏంటి కొంతమంది చూడండి, అనవసరమైన కోరికలు ఉంటాయి. ఆ టెంప్టేషన్ అనేది అందుకే వస్తుంది. శోధన, కోరిక అంతా నువ్వు ఎంతవరకు ఆలోచిస్తే అంతవరకు ఆలోచిస్తే నీకేం సమస్య ఉండదు. విపరీతమైన కోరికలు అంటే నీకు అవసరం లేదు నువ్వు కోరుకోవడం వల్ల, అతీతమైనది కోరుకోవడం వల్ల దేంట్లో పడతారండి? వీళ్ళు శోధనలో పడతారు. బైబిల్ వివరణలోకి వెళ్తున్నాం అండి. ఇక్కడ మీరు గమనించుకోవాల్సింది ఏంటంటేనండి, ముందే చెప్పారు శోధకుడు అనేవాడు ఇలా డైరెక్ట్గా వచ్చి మిమ్మల్ని శోధించడు. మీరే ఒకరిని శోధిస్తుంటారు, మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని శోధిస్తుంటారు, భార్య భర్తని శోధిస్తుంటుంది, భర్త భార్యని శోధిస్తుంటాడు. అంటే ఎలాగుంటాయన్నది ఇవాళ ధ్యానిస్తాం. సాధారణంగా శోధకుడు అనగానే సాతాను గురించి చెప్పేశారు. సాతాను డైరెక్ట్గా రాడు, మీ రూపంలోనే వస్తాడు, మనుషుల రూపంలోనే వస్తాడు. మొదటిది దేవుణ్ణి శోధించుట. అంటే డైరెక్ట్గా ఎవరిని శోధిస్తున్నారండి? దేవుణ్ణే శోధిస్తున్నారట. దానికి వాక్యం ఏంటంటేనండి, రిఫరెన్స్ అపొస్తలుల కార్యాలు 15వ అధ్యాయం 10వ వచనం చదువుతాను. కనుక మన పితరులైనను మన పితరులైనను మనమైనను మనమైనను మోయలేని కాడిని మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధించుచున్నారు? చూడండి, ఎవరు మెడ మీద పెడుతున్నారు కాడి? శిష్యుల మెడ మీద పెడుతున్నారు. అంటే ఎవడో మెడ మీద బరువు పెట్టి ఎవరిని శోధిస్తున్నారట? దేవుణ్ణి శోధిస్తున్నారట. అది శిష్యుల మెడ మీద కాడి పెట్టడం మీకు అర్థం కాకపోవచ్చు. మన పిల్లలు ఉంటారు, వాడు ఇంజనీర్ అయిపోవాలనే కోరిక మనకు ఉంటుంది. ఆడికి ఆ లెక్కలు రావు, వాడు ఆ చదవలేడు, వాడిని ఇంజనీర్ అయిపోయి ఆయన్ని పెట్టి తీసుకెళ్ళి పెట్టిస్తే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు భరించలేక. అప్పుడు ఏం చేస్తున్నారండి మీరు? అన్నీ ఆ పిల్లల్ని మీరు శోధిస్తున్నారు. అంటే వాడికి చేతగా అంది, వాడికి అనవసరమైనది మీద పెట్టి శోధిస్తున్నారు అండి. అలాగే ఆడపిల్లలు కూడా శోధించడం, చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇదేవిడ సాధారణ శోధించడం, మనమే శోధిస్తాం. వాళ్ళ మీద లేనిపోని భారాలు పెడుతుంటాం. కొంతమంది చూడండి, నీళ్ళు ఉంటారు, మెయిన్ లీడర్స్ ఉంటారు, ఆడ మనిషి మగవాడు ఉంటారు, వాళ్ళు పని చేయరు. కానీ ఆ ఇంట్లో ఉండే వాళ్ళతో పని చేయించి వాళ్ళు నానా రకాలుగా వాళ్ళని బాధ పెడుతుంటారు. వాళ్ళు చాలా విసుక్కుంటారు, ఏంటి నాకు ఈ బాధ అని విసుక్కుంటారు వాళ్ళు. అంటే అలా చేయడం వల్ల మీరు ఏం చేస్తున్నారటండి? దేవుణ్ణి శోధిస్తున్నారు, లేనిపోని భారాలు పెట్టడం. మరొక విషయం మధ్యలో జరిగింది, వాడికి 2 లక్షలు పెట్టి మోటార్ సైకిల్ కొనిపెట్టింది తల్లి. చాలామంది ప్రేమ కలిగిన తల్లులు ఉంటారు పనికిమాలిన పిల్లలకి, ఖరీదైన వస్తువులు ఖరీదైన బళ్ళు కొంటారు. వాడు ఏం చేస్తాడు? గాలికి తిరుగుతుంటాడు, ఏం పని పాటు ఉండదు వాడికి. 2 లక్షలు పెట్టి ఆ మోటార్ సైకిల్ కొంటే జరిగిన విషయం ఏంటంటే, వారం రోజుల్లోనే యాక్సిడెంట్ చేసి చచ్చిపోయాడు రోడ్డు మీద. అంటే ఏం చేసిందంటే తల్లివాడిని శోధించింది. దేనికి? మరణానికి. కనుక శోధకుడు డైరెక్ట్గా రాడు. మనం మన పిల్లల్ని వేధించకూడదు. సాయిమల్ బాబు ఇంటర్మీడియట్కి వచ్చేసరికి వచ్చి అడిగా, డాడీ నేను ఏం చదవాలా? నేను చెప్పాను, బాబు నువ్వు ఉద్యోగం చెయ్యు, హ్యాపీగా సరదాగా చదువుకో అంతే. మీ అమ్మ ఎంఏ, నేను ఎంఏ, నువ్వు ఒక ఎంఏ చేయాలి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలి, కష్టం లేకుండా హ్యాపీగా ఉండే చదువుకో అని చెప్పాను అంతే. ఒకవేళ నేను అలాగే చెప్పుకుంటా నువ్వు డాక్టర్ అయిపోవాలి, ఇంజనీర్ అయిపోవాలని భారం పెట్టాను అనుకోండి, ఇప్పుడు ఆయన మీద ఏటవుతుందండి? నేను ఆయన మెడల్ మీద క్యాడి పెట్టిన ఉండి అవుతాను. అప్పుడు ఏమవుతాడండి? ఇష్టం లేని చదువు, లాగలేక బాధపడుతూ శోధనకి వాళ్ళు గురవుతుంటారు.
అలాగే తల్లిదండ్రులైన వారు కూడా పిల్లలకి ఇష్టం లేని వివాహాలు చేసి వాళ్ళ మీద కాడి పెడతారు. అటు అబ్బాయిల మీద పెడుతుంటారు, ఇటు అమ్మాయిల మీద కూడా పెడుతుంటారు. అప్పుడు ఏంటవుతారంటే తల్లిదండ్రుల బిడ్డల్ని శోధకులుగా ఉంటారు, శోధించేవారుగా ఉంటారు. నా వరకు అండి నాకు ఎప్పుడు కాన్సెప్ట్ ఉంటుంది ఏంటంటే ఒకరిని బాధపట్టే హక్కు నాకు లేదని ఉంటుంది. భార్య అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, ఎవరైనా ఒకరిని బాధ పెట్టే హక్కు నీకు కానీ నాకు కానీ ఎవరికీ లేదు. నా జీవితంలో నేను ఎవరిని ఎప్పుడు బాధ పెట్టలేదు కూడా, నా పని నేను చేసుకుంటాను అంతే. వాళ్ళకి ఇష్టం ఉంటే నాతో ఎక్కిపిస్తారు, ఇష్టం లేకపోయినా వాళ్ళకి ఒత్తిడి చేయి, నేను ఇష్టం ఉంటే చేయండి లేకపోతే మానేయండి అని చెప్తాను. కనుక మన ఇతరుల మీద భారాలు పెట్టి మనం శోధకుడిగా వాళ్ళకి ఉండకూడదు. రెండవది ఇంకా ఇంట్రెస్టింగ్ అండి, పరిశుద్ధాత్మను శోధించడం. ఇప్పుడు ఏంటండి మనుషులు వెళ్ళి శోధించడం, పరిశుద్ధాత్మని శోధించడం ఏకంగా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి. ఇవాళ మన కుటుంబ జీవితంలో జరుగుతున్న విషయాలు ఇవాళ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అపోస్తల కార్యాలు 5:3 వాళ్ళు ఏకంగా పరిశుద్ధాత్మని శోధిస్తున్నారట. అపోస్తల కార్యాలు 5:3 చదవండి. అప్పుడు పేతురు అననీయా నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను. ఇప్పుడు ఇక్కడ ఏంటైందండి, సాతానుడే ప్రేరేపిస్తున్నాడు. ఇక ఎవరిని అననీయా అని ప్రేరేపిస్తు, భార్య సఫేరాని ప్రేరేపిస్తున్నాడు. డబ్బు వాళ్ళదే అండి. వాళ్ళు చూడండి చాలామందికి డబ్బు చూడగానే ఆలోచన మారిపోద్ది. డబ్బు చూడనంత వరకు ఒకలాగా ఉంటారు. డబ్బు ఎప్పుడైతే చూసారో వాళ్ళ పద్ధతి ఆలోచన అంతా మారిపోద్ది. అప్పుడు పేతురు అననీయా నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించింది. సాతాను ఎందుకు ప్రేరేపించింది? ధనము సమస్త కీడులకి మూలం. దాన్ని సంస్కృతిలో ఏమన్నారంటే ధన మూలం మిదం జగత్ అన్నారు. ఇవాళ మీరు ఆలోచించండి, డబ్బు లేనంత వరకు మనిషి ఒకలాగా ఉంటాడు, డబ్బు రాగానే మనిషి మాట తీరు అన్నీ మారిపోతాయి. డబ్బుని చూసి మారిపోయే మనుషులు అండి. బైబిల్ గ్రంథం ఒక దగ్గర ఉంటుంది ఏంటంటే తల్లిదండ్రులను మోసం చేయడం కూడా పాపం అంటాడు. డబ్బు విషయంలో తల్లిదండ్రులు మోసం చేసే బిడ్డలు ఉంటారు, డబ్బు విషయంలో భర్తను మోసం చేసే భార్య ఉంటుంది. దానివల్ల కలిగిన ఫలితం ఏంటండి, శోధించిన వాళ్ళు ఏమైనా వాళ్ళు ఇద్దరు కూడా హఠాత్తుగా మరణించారు. ధనం అనేది ఏటి తీసుకొస్తుందండి, నీకు మరణాన్ని తీసుకొస్తుంది. నా జీవితంలోనండి నేనేనాడు కూడా డబ్బును ఆశించిన, నాకు ఇవాళ ఎవడైనా 1,000 కోట్లు ఇస్తారన్నా నేనే మురిసిపోను, తొందరపడిపోను కూడా. డబ్బు అనేది ఇవాళ నీ దగ్గర ఉంటుంది, రేపు వాళ్ళ దగ్గర ఉంటుంది. ఇంకా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవడు డబ్బు ఆశిస్తాడో వాడికే డబ్బు దొరకదు. డబ్బును ఎవడు ఆశిస్తాడో ఆడికే డబ్బు రాదు. నా మాట కాదు, సామెతల గ్రంథం 23 రాస్తాడండి 4వ వచనంలో, ధనాశ కలిగిన తోటనే దాన్ని నువ్వు విడిచిపెట్టి అంటాడు. కారణం ఏంటండి, ఆ ధనాశట రెక్కలు కట్టుకొని ఎగిరిపోద్దట ధనం, మరి ఎప్పుడు నీ దగ్గరికి రాదట. అనేకులు ధనమును అపేక్షించి దేవునికి దూరంగా వెళ్ళిపోయారు, విశ్వాస భ్రష్టులు అయిపోయారు. నా జీవితంలోనండి డబ్బు పెట్టిన అన్నప్పుడు కొనలేడు అండి. ఏనాడు నేను డబ్బుకు శోధింపబడలేదు. డబ్బు నా దగ్గరికి వస్తుంది, నేను అనేకులకు సహాయం చేస్తాను. కనుక ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకటి ఆలోచన చేసుకోండి, ఈ ధనం వాళ్ళు ఏం చేస్తున్నారటండి, దేవుణ్ణి శోధిస్తున్నారు. వాళ్ళ డబ్బే దేవునికి ఇవ్వాలనేది ఇవ్వకపోవడం. మన చర్చిలో పాత రోజుల్లో ఆవిడ ఉండేది, పాస్టర్ గారు మా ఇల్లు అమ్మకాన్ని పెట్టాం ప్రార్థన చేయండి, అది కానీ అమ్మిస్తే అనుకున్న ధర వస్తే దశమాకి ఇచ్చేస్తానని గుడికి అన్నది. మొత్తానికి అమ్మింది 5 లక్షలకి. 5 లక్షలకి దశమ భాగం ఎంత అండి? 50,000. ఎవరో పక్కన ఉన్న చదువుకున్న పిల్లలు అడిగిందండి, అమ్మ 5 లక్షలకి దశమ భాగం అంటే 50,000 అంటే చాలా ఎక్కువే. అప్పుడు ఈ పక్కనే నియ్యమని అడిగిందట, 50,000కి దశమ భాగం ఎంతమ్మా అని అడిగిందట. ఎంత? 5,000. 5,000 ఎక్కువే,
నేను ఉంటున్నా ఇల్లు అద్దె 3,000 5,000 ఇచ్చేయాలా దేవుడికి. అలా కాదు కానీ అమ్మ నువ్వు చెప్పమ్మా 5,000 దశం భాగం ఎంతమ్మా అన్నదట. 5 ఇది చాలా బాగుందని చక్కగా ఆ రోజుల్లో 500 రూపాయలకి ఇలా ఫ్యాన్లు వచ్చేసేవి. ఒక ఫ్యాన్ కొనిసుకొని మోసుకొని వస్తుందండి, ఓహో 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 ఓహని మోసుకొచ్చింది 500 రూపాయల ఒక ఫ్యాన్. నమ్మరండి, ఆవిడ ఎందుకు పనికి రాకుండా అడ్రస్ లేకుండా పోయిందండి. చాలామందికి దేవుడికి ఇవ్వడం రాదండి, సంపాదిస్తారు వేలు సంపాదిస్తారు, దేవుడికి ఇవ్వడం అనేసరికి వాళ్ళకి చేతులు రావు, కొరసి చేతులు అయిపోతాయి దేవుడికి ఇవ్వాలనేసరికి. ఏంటి దేవుడు అడుక్కునేవాడా, మీ డబ్బులు కావాలా దేవుడికి, నా డబ్బు కావాలా, భూమి ఆకాశంలో ఆయనవండి సర్వలోకమైంది నీ డబ్బు ఆయనకి ఎందుకండి, అర్థమవుతుందండి. చాలామంది దేవుడు ఇచ్చేటప్పుడు ఇలా ఇవ్వాలి, దేవుడికి ఇవ్వాలనుకునేటప్పుడు చెయ్యి చిన్నది అయిపోద్ది ఇలాగా. నేను చిన్న పిల్లల్ని బిస్కెట్ ఇస్తానండి, బిస్కెట్ ఇచ్చి అసలు ఇటు బుద్ధి ఎలాగుంటుందని అరే నాకు ఇవ్వరా అంట, ఒకడైతే నేను ఇవ్వను అనేస్తాడు, ఇంకొకటి ఆలోచిస్తాడు ఓ ఈడే కదా బిస్కెట్ ఇచ్చాడు ఎవరనైతే మళ్ళీ తర్వాత బిస్కెట్ ఇస్తాడో లేదని. అది చిన్న గోర్లు ఉంటాయి కదా, ఆ చిన్న గోర్లు లాస్ట్లో ఇలా చిన్నది ఇరిపి అది కనిపించదు కూడా మనకి, ఇలా ఇరిపి మన చేతులు ఇలా పెడుతుంటాడు. దేవుడికి ఇచ్చేటప్పుడు కురిసి చేతులు అయిపోతుంది, వాళ్ళకి ఆశీర్వాదాలు ఎందుకు ఇస్తారండి, దేవుడు ఇస్తాడు అనుకుంటున్నారా మీరు వాళ్ళకి, అస్సలు ఇవిడు ఉన్నాయి కూడా ఊడిపోతాయి వాళ్ళకి. కారణం ఏంటంటే వాక్యం ఏంటి చెప్తుంది, ఈడి మీకు ఇవ్వబడను, ఈడి మీకు ఇవ్వబడను. అండి నాకు ఎవరో తెలియని సువార్తికులకి, తెలియని వాళ్ళకి నేను డబ్బు పంపిస్తానండి, అది ఎవరైనా తెలియదు సహాయం పంపిస్తాను. ఇవ్వడం నువ్వు నేర్చుకుంటే దేవుడు నీకు ఇస్తాడండి. ఈడి మీకు ఇవ్వండి, దశమ భాగాలు ఇచ్చి చూడండి, మీ దశమ భాగములను ఇచ్చి దేవుణ్ణి శోధించండి అన్నాడు. అప్పుడేమన్నాడండి ఆయన, ఆకాశవాక్యంలో నిప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు ఇస్తాడు. రివర్స్లో ఏంటండి, దశమ భాగంలో దొంగల్లారా మీకున్నవన్నీ ఊడిపోతాయి, హాస్పిటల్కి వడ్డీ వాళ్ళకే కట్టుకుంటారు అని చెప్తున్నాడు. వాళ్ళకి ఒక బిరుది ఇచ్చాడు టోటల్గా, ఏమనండి మీరు దొంగలు అన్నాడు. ఎవరెవరైతే దశం బాగా రేవలోనని ఇక్కడ ఉన్నారో మీరందరూ ఎవరని చెప్తున్నదని వాక్యం దొంగలని చెప్తున్నది. అక్కడ చక్కని మాట రాస్తాడండి, దేవుడి దగ్గర ఎవరైనా దొంగిలిస్తారా అని రాస్తా అంటాడండి. వీళ్ళు దొంగలని చెప్తున్నాడు దశం బాగా ఇవ్వలేని వాళ్ళు. ఇప్పుడు ఆలోచించండి, డబ్బు విషయంలో దేవుని శోధిస్తున్నావా లేదా, ఆ దశం బాగా ఇవ్వాలనేటప్పుడు ఎంత బాధండి వీళ్ళకి, అమ్మ బాబు 20,000 జీతమా 2,000 ఇచ్చేయాలా, అమ్మో అమ్మో బాధ, 2,00,000 జీతం వచ్చినా మళ్ళీ సంతోషం వాళ్ళకి, కానీ 2,00,000కి 20,000 దశం భాగ్యం అంటే మళ్ళీ బాధ. నేను సింగపూర్ దేశం వెళ్ళానండి 2000 సంవత్సరాల్లో, అక్కడ వెళ్తే అక్కడ మన ఇండియా వాళ్ళు అక్కడ ఉన్నారు వాళ్ళు కలిసి, ఆ రోజుల్లో 2000 సంవత్సరాల్లో భార్యాభర్త ఇద్దరు కలిసి 100,000 రూపాయలు సంపాదించారు. పాస్ట్ గారిని కదా, ఎక్కడికి వెళ్ళినా పాస్టర్ ప్రశ్న లేదు సార్, ఈ 100,000 రూపాయల్లో దశం భాగం మీ తల్లి సంఘాన్ని పంపిస్తున్నారా అని అడిగాను. ఏంటి సార్ మీరు అలా చేస్తారు, దశం భాగం ఎంత అనుకుంటున్నారు, 100,000కి 10,000 సార్, ఇండియాలో 5,000 రూపాయలకి నెలంతా పనిచేస్తారు సార్, మీరు 10,000 పంపించేలా అని నేను మనసులో అనుకున్నా. ఒకరోజు వీడి కష్టార్జితం అంతా ఊడిపోయి రోడ్లు పెట్టేస్తాడు అనుకున్నాను నేను మనసులో, పైకి అనలేదు, నిశ్చయంగా అలాగే అయిపోయాడండి. ఆడ సంపాదన అంతా పోయింది, రోడ్లు పెట్టాడు, చనిపోయాడు కూడా. రెండు వాళ్ళందరితో నేను మనవి చేసిన అనయ్య సప్పేర్లో ప్రవర్తించకండి దయచేసి, దేవునికి ఇవ్వడం నేర్చుకోండి, దశమ భాగాలనే మీవుగా దేవుడివి, దశమ భాగం ఇచ్చిన గొప్పగా ఫీల్ అవ్వాల్సిన పని లేదు, ఎక్కువ ఏదైనా ఇస్తే మీరు ఫీల్ అవ్వండి. కాల్గెట్ టూత్పేస్ట్ మీకు తెలుసు, ఆ దొరగారి పేరే కాల్గెట్. ఆ దొరగారు దశమ భాగం ఆయన ఉంచుకొని 9 భాగాలు దేవుడికి ఇచ్చేస్తారు. అంటే ఆయన 10 కోట్లు సంపాదిస్తే 1 కోటి రూపాయలు ఆయన ఉంచుకొని 9 కోట్లు దేవుడికి ఇచ్చేస్తున్నాడు. ఆయన ఇవాళ పెద్ద పెద్ద సంస్థలు రన్ అవుతున్నాయండి అలాంటి మహానుభావుల వల్ల. ఇవాళ సంఘాలు ఎందుకు కష్టపడుతున్నాయండి, మీలాంటి దొంగలు ఉండటం వల్లే. దొంగల సంఘాలు ఉన్నవాళ్ళు దశం భాగాలు ఎవరు, సంఘం నడుస్తుంది కానీ దానివల్ల వచ్చే ఆశీర్వాదం నీకు మాత్రం కోల్పోతావు. చదవండి అదొకసారి. అప్పుడు పేతురు అననీయ
అనడయా ఈ భూమి వెలలో కొంత దాచుకొని ఈ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించాడు ఎందుకనే హృదయాన్ని ప్రేరేపించాడు ఇవన్నీ మీకు ముందే చెప్పానండి సాతాను డైరెక్ట్గా రాడు మీలోనే ఆ శోధన అనేది వస్తుంది మనుషుల మధ్యలో మూడోది చాలా ఇంట్రెస్టింగ్ అండి కుటుంబ వ్యవస్థకు పనికొచ్చేది ఇది సాతాను చేత శోధింపబడుట సాతాను చేత శోధింపబడుట మొదటి కొరింది 7:5 ప్రార్థన చేయుటకు ప్రార్థన చేసుకోవడానికి భక్తులు భక్తురాళ్ళ గురించి మాట చెప్తున్నాడు ప్రార్థన చేయుటకు మీకు సావకాశం కలుగునట్లు మీకు సావకాశంగా ఉండడానికి కొంతకాలం వరకు ఉభయల సమ్మతి చొప్పుననే తప్ప ఉభయలు అంటే భార్య భర్తలు ఇద్దరు ఒక అంగీకారానికి వస్తేనే తప్ప ఒకరినొకరు ఎడబాయికండి మీరు మనస్సు నిలపలేకపోయినప్పుడు సాతాను మిమ్మల్ని శోధింపకుండానట్లు తిరిగి కలుసుకుని ఎవరి గురించి చెప్తున్నాడు భార్య భర్తల గురించి చెప్తున్నారు ఇవాళ గృహ వ్యవస్థ ఎందుకు పాడైపోతుందండి ఒక అంగీకారం లేదు ఒక పద్ధతి లేదు చదవమా ప్రార్థన చేయుటకు దేనికి ఇదంతా ప్రార్థన చేయడానికి మీకు సావకాశం కలుగునట్లు అంటే ఒక భక్తిగా ఉండాలి అని అనుకుంటే దానికి అవకాశం కలిగినట్లు కొంతకాలం వరకు ఉభయల సమ్మతి చొప్పునే తప్ప ఒకరినొకరు ఎడబాయకండి అంటే ఏంటండి ఎవరైనా అమ్మాయి ఊవంటే అమ్మగారింటికి పారిపోతుంటే అర్థం ఏంటి తెలుసు అండి ఫస్ట్ థింగ్ భర్త అంటే ప్రేమ లేకపోవడం రెండోది ఏంటండి అక్కడ పాత స్నేహితులు ఉంటారు పాత వ్యవహారాలు ఉంటాయి అక్కడ నిజమైన భార్య ఎవరు భర్తను వదిలి వెళ్ళదండి ఆ పాత వ్యవహారాలు చూసుకోవడానికి అమ్మగారింటికి పోయిన వాళ్ళు ఉంటారు ఎక్కువ మంది అవ్వమ్మ ఆదాంతో ఉన్నంత వరకు శోధనవుడికి రాలేదు ఆదాముకు దూరంగా వెళ్ళినప్పుడే వచ్చాడు ఎవడండి సాతానుడు వచ్చాడు మోసం చేశాడు కనుక నేను ఇక్కడ ఉన్న వాళ్ళకి మనం చేసిన ఆడపిల్లలు భర్తతోటే ఉండండి నా మాటలు కాదు వాక్యం చెప్తున్నది కుమారి నిన్ను వలసిన వాడే నీకు ప్రభువు నీ స్వజనమును సొంత ఇంటిని మరవాలి రెండోదేటి ఇద్దరు అంగీకారం చొప్పునే ప్రార్థనకి మీరు దూరంగా ఉండండి అంటే కొంతమంది భర్తలు పెళ్ళైన తర్వాత సన్యాసులుగా తయారైపోతారు పెళ్ళైన తర్వాత నేను పాస్టర్ని కాబట్టి అనేకమైన కేసులు చూశాను కాబట్టి చెప్తున్నాను మీకు ఒక భార్య అక్రమ సంబంధం పెట్టుకొని మళ్ళీ ఈడో చెప్తున్నాడు మా భార్య ఇలాగ అక్రమ సంబంధం పెట్టు యవనస్తురాలు నేను వెళ్ళా అమ్మా ఏంటమ్మా అంటే ఆయన ఎదురుగా చెప్తాను సార్ ఈ భార్యను లెక్క చేయడు సార్ ఈ డిస్టెన్స్ సార్ తిరుగుతాడు సార్ నేను ఆడమనిషిని కదా సార్ నాకు భార్య ఆశ ఉంటుంది కదా సార్ ఈడు నపుంసకుడో పురుషుడో తెలియదు సార్ పాస్టర్ గారు వీడితో ఎంతకాలం అడుగుతాను సార్ నేనే నా దారి చూసుకున్నాను అన్నదండి నాకు మాట్లాడడానికి డైలాగ్ కూడా లేదు కారణం ఏంటంటే అటువంటి వెధవులు భర్తలు కూడా చాలామంది పెళ్లి చేసుకున్నాక నపుంసకులు అయిపోతారు నువ్వు నపుంసకుడిగా ఉండాలనుకున్నాడు ఎందుకు రా పెళ్లి చేసుకోవాలి నువ్వు ఇంకో స్త్రీని బాధ పెట్టడానికి నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు నపుంసకుడిగా ఉండి ఆ మధ్య కాలంలో మాకు బాగా ఎరిగిన వాళ్ళు బ్యాంక్ మేనేజర్ని పెళ్లి చేశారు బ్యాంక్ మేనేజర్ని పెళ్లి చేసిన తర్వాత వారం రోజుల దగ్గర తెలిసింది అది నపుంసకుడే నపుంసకుడు అంటే శరీర రీత్యా నపుంసకుడు కాదు మానసిక నపుంసకుడు శరీరం అంతా మగదేహం ఉంటుంది కానీ వాడికి భార్య మీద వాంఛుడు కోరిక ఉండదు వాడికి అలాంటి పనికి మళ్ళీ మగవాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ప్రపంచానికి నేను చెప్తాను పెళ్ళిళ్ళు చేసుకోకండి నపుంసకులుగానే ఉండండి జీవితంలో కారణం ఏంటంటే నీ వలన ఒక స్త్రీ పాడైపోద్ది నీ వల్ల అమ్మాయి జీవితం నాశనం అయిపోద్ది చాలామంది స్త్రీలు భక్తి మర్యాదలతో గౌరవంగా క్రమశిక్షణగా ఉంటారు కానీ ఇలాంటి పనికి మళ్ళీ భర్తల వల్ల మంచి స్త్రీ కూడా పాడైపోద్ది అమ్మాయ్యా పాస్టర్ గారు భలే చెప్పారు నా పనికి మళ్ళీ భర్త గురించి అనుకుంటున్నారా పనికి మళ్ళీ భార్యలు కూడా ఉన్నారు పనికి మళ్ళీ భార్యలు ఒక పాస్ట్ గారి కుటుంబం ఆ పాస్ట్ గారు ఈ కిటికీకి
ఆ పాస్టర్ మీటికి కిటికీకి ఉంటారు అన్నమాట. ఎప్పుడు వాళ్ళు కలిసి కూర్చోవడం కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూడరు. ఆ మధ్యలో నుంచి ఒక పాట వినిపిస్తుంటుంది, ఏంటండి, నువ్వు ఆ ధరిని నీ నీ ధరిని పాస్టర్ గారు మళ్ళీని. ఆ పాస్టర్ గారికి ఒక కూతురు, ఆ కూతురికి పెళ్లి చేశారు. ఆవిడకి మనసులో ఏముంటుందండి, నా భర్త ఆ కిటికీకి, నేను ఈ కిటికీకి ఉండాలనే కదా నేర్చుకుంది వాళ్ళ ఇంట్లో. అంటే ఆ పాస్టర్ వాడి కుటుంబాన్ని నాశనం చేసుకొని ఇంకొకటి బ్రతుకుని కూడా పాడు చేస్తుంటాడు. ఏంటి, కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు భర్తతోటి సరదాగా ఉండరు, స్తోత్రం స్తోత్రం అల్లి అల్లి అన్న వాళ్ళు కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు. ఏంటి, బైబిల్ ఎంత క్రమంగా చెప్తుందండి నీకు, మీరు ప్రార్థన చేసుకోవాలి, భక్తిగా ఉండాలంటే. ఉభయోల సంబంధం నువ్వు అంటే అమ్మగారింటికి బారిపోతే ఏంటి, అసలు ఎందుకు వెళ్తున్నావు నువ్వు అమ్మగారింటికి? భర్తలకి అనుబంధంగా ఉండండి భార్యలారా, మీకు చెప్తున్నా. నాకు ఆవిడ చెప్పకూడదు, మా ఆవిడ మా అత్తగా వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయిందని చెప్పకూడదు ఎవరు కూడా. అమ్మ దాన్ని మీరు ఎందుకు పెళ్ళిళ్ళు చేసుకోవాలి, అక్కడే ఉండండి, వెళ్ళి ప్రార్థన చేసుకోవాలని ఆలోచిస్తుంది అనుకోండి, అప్పుడు ఏంటండి వాడు, అమ్మ నేను ప్రేయర్లో గడుపుతాను కొద్దిగా అంటే, అంటే ఇద్దరు అంగీకరించాలట ఆవిడ కానీ, నో నో ప్రేయర్ చేయడానికి వీల్లేదంటే ఆవిడ పాత సేవ చేయాలట ఇంటి దగ్గరండి. అంటే ఆడు ఒప్పుకోకపోతే ప్రేయర్ కూడా చేయకూడదటండి. ఏంటి, బైబిల్ ఇవన్నీ రాయబడ్డాయండి. ఎవరి గురించి రాయబడ్డాయండి, నీ గురించి నా గురించి. భర్తలను వేధించే భార్యలు, భార్యలు వేధించే భర్తలు, వీళ్ళిద్దరి వల్ల ఏమవుతుందండి, కుటుంబ వ్యవస్థ నాశనం అయిపోతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ చదువుతలేదంతా, ప్రార్థన చేయటకు, ప్రార్థన చేయడానికి అవకాశం కలుగునట్లు, మీకు అవకాశం కలుగునట్లు, కొంతకాలం వరకు, కొంతకాలం వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప, ఇద్దరు ఇష్టపడితేనే తప్ప, ఒకరినొకరు ఎడబాయకుడి ఎడబాయకూడదండి. ఇవాళ భార్యలు ఈవిడే ప్రోగ్రామ్ చెప్తుంది, పలానా రోజు వెళ్ళిపోతాను మా అమ్మగారింటి, పలానా రోజు ఈవిడే చెప్తుంది. ఆడికి ఆడి పర్మిషన్ అవసరం లేదు ఈవిడికి. ఎంత భ్రష్టత, ఒకసారి ఆలోచించండి. ఇవాళ అలాంటి భ్రష్ట స్త్రీలకి తల్లిదండ్రులు కూడా చెప్పరు, కారణం వాళ్ళు అలాంటి భ్రష్టలే. తల్లిదండ్రులు మంచి వాళ్ళు అయితేనే కదండి పిల్లలకి క్రమశిక్షణ చెప్తారు. క్రమశిక్షణ లేని తండ్రి కూతురికి కానీ కొడుకు కానీ చెప్తాడా క్రమశిక్షణ? ఒక గాలికి తిరిగే తల్లి కూతురికి చెప్పగలదా క్రమశిక్షణ కొండమని? చెడ్డ చెట్టుకు మంచి ఫలమును ఫలించవు, వేప చెట్టుకి ఏపిల్ కాయలు కాయు. కనుక క్రమశిక్షణలో పెరగండి, క్రమశిక్షణ నేర్పండి. చదువురా, మీరు మనస్సు నిలపలేకపోయినప్పుడు, మీరు ఎప్పుడైతే మనస్సు నిలపలేకపోతారో, సాతాను మిమ్మల్ని శోధింపకుండానట్లు. ఎవడో చెప్తాడండి అంటే అర్జెంటుగా, సాతాను వచ్చేసాడు అర్జెంటుగా మిమ్మల్ని సర్వ నాశనం చేయడానికి వచ్చేస్తాడు. సాతాను మిమ్మల్ని శోధింపకుండానట్లు, శోధింపకుండానట్లు తిరిగి కలుసుకొనిడి, తిరిగి కలుసుకోండి. అంటే అర్థం ఏంటండి, భార్య భర్తలు అనే వాళ్ళు విడిపోవడానికి బైబిల్ చెప్పట్లేదు. బైబిల్ ఏం చెప్తుందండి, దేవుడు జతపరిచిన వారిని ఎవడు వేరు చేయడానికి వీల్లేదు. చివరకు ఏం చెప్పారండి అక్కడ పెళ్లి ప్రమాణాలు ఏం చెప్పారు, చివరికి మీరు కూడా ఒకరినొకరు ఎడబాయకూడదు. కనుక ఇక్కడ పెళ్ళి అయిన తర్వాత సన్యాసులు అయిపోయిన ఓ భర్తలారా, మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను, పెళ్ళి అయిన తర్వాత నపుంసకులు అయిపోయిన ఓ భర్తలారా, ఆ నపుంసకత్వాన్ని పక్కన పెట్టి భార్యల్ని ప్రేమించండి. అలాగే భార్యలకు కూడా చెప్తున్నాను, నువ్వు అంటే అమ్మగారింటికి పారిపోవడం అనేది వదులుకొని భర్తతో ప్రేమగా ఉండండి. సింపుల్ ఫార్ములా అండి, వెరీ సింపుల్ ఫార్ములా. మీ అమ్మ నాన్న అమ్మా నాన్న లేరు ఈవేళ, మీ అమ్మ నాన్న అమ్మా నాన్న లేరు, సచ్చారండి. ఇవాళ ఎవరు జీవిస్తున్నారు, మీ అమ్మ మీ నాన్నే బ్రతుకుతున్నారు. రేపు చివరికి మిగిలేదు ఎవరండి, నువ్వు నీ భర్తే. మీ అమ్మ నాన్న ఉండరు, పోతారు వాళ్ళు కూడా. అది తెలుసుకున్నప్పుడు కుటుంబ వ్యవస్థ ఎలాగుంటుందండి, చాలా రమ్యంగా ఉంటుంది. అండి నువ్వు నీ భర్తను బాధిస్తూ నువ్వు ఆనందంగా ఉంటావు అని కూడా చాలా భ్రమ నీకు. అలాగే భార్యని బాధిస్తూ నేను ఆనందంగా ఉంటాను అనుకుని భర్త కూడా భ్రమది. ఎవడు తప్పించుకోలేడండి, ఎవడు కూడా తప్పించుకోలేడు. ఏది విత్తేమో అది కోస్తాం. అండి ఇవాళ మీరు చూడండి, సోషల్ మీడియాలో చూడండి, ఇలాగా ఆకతాయి జరిగిన ఆడవాళ్ళు భయంకరమైన వ్యాధులు వచ్చి చచ్చారండి, భయంకరమైన వ్యాధులు వచ్చి. అలాగే ఆకతాయి తిరిగిన మగవాళ్ళు కూడా భయంకరమైన వ్యాధులతో చనిపోయారు.
నీతి మంతులు భూమిపై తమ ఫలములు పొందుదురు, భక్తిహీనులు పాపులు మరణిశ్చయంగా పొందుతారు. ఇక్కడ కనుక మీ గృహ వ్యవస్థను ఎవరు పాడు చేసుకుంటున్నారండి? మీరే పాడు చేసుకుంటున్నారు. మీ భార్య తప్పు చేయడానికి ఎవరు కారకులు? మీరే కారకులు. నీ భర్త తప్పు చేయడానికి కారకులు ఎవరు? నువ్వే కారకరాలివి, అంటే నువ్వే సాధకుడిగా పనిచేస్తున్నావు. కనుక భార్య భర్తలు అనేవాళ్ళు అన్యోన్యంగా ప్రేమగా ఉండండి, శోధనకి మీరు చోటు ఇవ్వకండి. తర్వాత దేవుడు మన వల్లే శోధింపబడుట, హెబ్రీ 4:15 చదువురా. మన ప్రధాన యాజకుడు, మన ప్రధాన యాజకుడు మన బలహీనతలయందు, మన బలహీనతలయందు మనతో సహానుభావం లేనివాడు కాడు గాని, మనతో సహానుభావం లేనివాడు కాడు గాని సమస్త విషయముల్లోను, సమస్త విషయాల్లో మనవలనే శోధింపబడినను, మనవలే శోధింపబడినని ఆయన పాపం లేనివాడుగా ఉండెను. ఆయన పాపం లేనివాడుగా ఉన్నాడు అంటే యేసు ప్రభు గారికి ఏం శోధన లేవు, నేనే శోధింపబడిపోతున్నాను అనుకోకండి. నేనే భక్తుడిని, నేనే భక్తురాలని నేనే శోధింపబడిపోతున్నాను అనుకోవద్దని చెప్తున్నాడండి. ఆయన మనవలే శోధింపబడ్డారు. ఏండి ఆ యొక్క మధ్యాహ్నం బావి దగ్గరికి యేసు ప్రభు గారు ఉన్నారు. అక్కడ ఎవరు వచ్చారండి? సామరాయ స్త్రీ వచ్చింది. శిష్యులు రాగానే వాళ్ళకి ఏమొచ్చిందంటే అక్కడ ఆలోచన రాశారు. అక్కడ వాళ్ళకి ఏం ఆలోచన చేసింది? ఆయనకి తెలీదా ఈవిడ చెడ్డదని రాశారు. అక్కడ ఆయనకి తెలీదా ఈవిడ చెడ్డ స్త్రీ అని? అంటే వాళ్ళు వీళ్ళకి ఏం ఆలోచన వచ్చిందండి? చెడ్డ ఆలోచన వచ్చింది వీళ్ళకి. మీకు ఇంకోటి కూడా చెప్తున్నానండి, చెడ్డవాడికి అందరు కూడా చెడ్డోళ్ళకి కనిపిస్తారు, మంచోడికి అందరు కూడా మంచోళ్ళకి కనిపిస్తారు. అంటే వాళ్ళు ఏముందండి, చెడు ఆలోచన ఉంది వాళ్ళు, వాళ్ళకి అది మంచిగా కనిపించలేదు. అంటే వాళ్ళు అలా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడి రాయించాడంటే ఆడ అంత చక్కగా మాట్లాడుకుంటున్నారు అక్కడ వాళ్ళు. అంటే ఒకటి నిశ్చయంగా తప్పుగా అనుకోవడానికి ఆస్కారం అక్కడ ఉన్నది, కానీ ఆయనలో ఏటన్నదటమా ఏ దోషం లేదు. మేరీ మగ్ధులేన్, మేరీ మగ్ధులేన్ అంటే ఎవరండి? షీజ్ అ కింగ్ ప్రాస్టిట్యూట్స్. కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు చిన్న చిన్న వాళ్ళతో వాళ్ళు తప్పులు చేయరు. వాళ్ళతో ఎవడైనా తప్పు చేయాలంటే ఖరీదైన వస్తువులు కొనివ్వాలి వాళ్ళకి, లేకపోతే పెద్ద అమౌంట్స్ ఇవ్వాలి వాళ్ళకి. వాళ్ళు ఏంటంటారంటే కింగ్ ప్రాస్టిట్యూట్స్ అంటారు. వ్యభిచారులే కానీ చిన్నోళ్ళతో చేయరు వ్యభిచారం. మేరీ మగ్ధులేన్ ఎవరంటే షీజ్ అ కింగ్ ప్రాస్టిట్యూట్. మామూలుతో వ్యభిచారం చేసే స్త్రీ కాదు ఆవిడ. రాజులు, డబ్బు ఉన్నవాళ్ళు, పెద్ద పెద్దవాళ్ళు వెళ్ళాలి. ఆవిడికి మనసులో కోరిక ఉందన్నమాట మేరీ మగ్ధులేన్ గారికి. యేసుప్రభు గారు ఇప్పుడు మనం దేవుడు అని చెప్తున్నాం. ఆవాళ్ళు యేసుప్రభు గారు ఏంటి? మాస్ లీడర్ అనమాట. అంటే యేసుప్రభు గారు వెళ్తుంటే వేల మంది ఆయన వెనకదు వెళ్ళిపోతున్నారు. ఈవిడ అనుకుంటుంది ఏటి ఎంత మెన్ ఫాలోయింగ్, ఏటి ఈయనకి ఏటి ఎంత వేల మంది వెళ్తున్నారు, నా అందరికి రాడా ఆయన, నా వెనకతల నా దగ్గరికి రాడా అని కనిపెడుతుంది. కనిపెట్టి 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 ఒకరోజు అనుకుంది ఈయన వచ్చేలాగ లేడని. ఈ మేడమే రంగులు గింగులు చూడండి, ఈ వ్యభిచార స్త్రీలకి రంగులు అన్నీ రాసుకుంటారు. రాసుకోకపోతే అవతల ఎక్టర్ ఎక్టర్ కూడా రావుతున్నాను అండి. భక్తిగల స్త్రీలు కూడా అవన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి. భక్తిగల స్త్రీలు, భక్తిగల స్త్రీలకు తగినట్టుగా మీరు తయారవ్వండి అని మొత్తం ఇవన్నీ రంగులు రాసుకొని సెంట్ అయ్యి వేసుకొని ట్రాన్స్పరెంట్ క్లోత్స్ అంటే తన శరీరం కనిపించాలంటే బట్టలు వేసుకొని యేసుప్రభు గారి దగ్గరికి వెళ్ళి అలా నిలబడ్డదట. అంటే ఆవిడ ఆశ ఏంటండి, యేసుప్రభు గారు కూడా ఆ మిగిలిన వాళ్ళగా ఆవిడ వెనక అతను వచ్చేస్తారు. యేసు ప్రభు గారు అక్కడ జరిగింది ఏంటంటే మగ్ధులేని మరీ వైపు అలా చూస్తున్నారట, అంతే, ఏమనలేదట. ఏంటి మీకు వేకూజాన్ని లేచి ప్రార్థన ఎందుకు చేయమంటని తెలుసండి? దేవుని సంధిస్తాం. ఎందుకు చేయరో చెప్పమంటారండి? మీలో పాపం ఉండడం వల్లే చేయరు. ఎవరు పాపంలో జీవిస్తారో వాళ్ళు వేకూజాన్ని లేచి ప్రార్థన చేయలేరు. కారణం ఏంటంటే ఎవరు ప్రార్థన చేస్తారు వేకూజాన్ని లేచి? మీరు సజీవుడైనా దేవుడికి ప్రార్థన చేస్తారు. అక్కడికి వెళ్ళగానే ఆ దేవుడు ఏంటండి అర్థం అనమాట. అర్థంలోకి వెళ్ళగానే మీ అసహ్యమైన రూపం అక్కడ కనిపిస్తుంది, మీ పాపం అక్కడ కనిపిస్తుంది. ఎవరి దగ్గర వెళ్ళి నిలబడ్డదండి మగ్ధులేని మరియా? ఒక జీవాధిపతి అని దేవుడి దగ్గర నిలబడ్డది. మొత్తం ఆవిడ జీవితం అంతా ఆవిడకి ఎలా కనిపించేస్తుంది, ప్రభు చూపించేస్తున్నాడు ఆవిడ. ఆ సమరయ స్త్రీ ఏమన్నదండి? నాకు భర్త లేడు అని. ప్రభు ఏమన్నారండి? నిజమే చెప్పింది అన్నారు. అమ్మ బాబు నమ్మించాడు అనుకుంది.
నీకు ఇప్పటి వరకు ఐదుగురు భర్తలు ఉన్నారు, ఈ ఉన్నవాడు కూడా నీకు భర్త కాదన్నాడు. లేకపోతే ఏం చేసిందండి సామరస్త్రి కాళ్ళ మీద? మీరు ఎంత వ్యభిచారిసి నేను దాని చరిత్ర అంత ఎదిరిపెట్టి పట్టుకోండి. ఎంత వ్యభిచారిసి దాని వెనకాతలు ఎంత బలం ఉన్నా సరే దాని చరిత్రను ముందు పెట్టుకొని పెడితే అది కూడా ఏం చేస్తుందండి? కాళ్ళ మీద పడిపో దారి లేదు దానికి. సామరస్యకి దారి లేదు. అక్కడ మగ్ధులైన మరి ఆ యేసు బ్రదర్కి వెళ్ళగానే ఆ ముఖ తేజస్సులో తన పాప జీవితం అంతా కనిపిస్తుంది. ఏడ మొదలుపెట్టిందటండి ఆ సింగారించుకొని వెళ్ళిన స్త్రీ ఏడ మొదలుపెట్టి తప్పమని కాళ్ళ మీద పడిపోయింది. ఆయన ప్రభువా నన్ను క్షమించిన ఆయన, నా అందంతో నిన్ను శోధించాలని వచ్చాను ప్రభు, నన్ను క్షమించి ప్రభు అని కాళ్ళ మీద పడిపోయి ఏమైపోయిందండి అవిడి గొప్ప శిష్యురాలు అయిపోయింది. గొప్ప శిష్యురాలు అయిపోయింది మగ్ధులైన మరియా. అందుకే నేను వేకూజానే లేచి ప్రార్థన ఎందుకు చేయమంటానంటే మీ నీచ జీవితం అక్కడ కనిపిస్తుంది దేవుడి దగ్గర. పాపులు ప్రార్థన చేయలేరండి వేకూజా. నువ్వు వేకూజాని లేచి ప్రార్థన చేయట్లేదంటే నువ్వు డిసైడ్ చేసుకో, యువర్ ద సిన్నర్. నువ్వు పాపి కాబట్టి వేకూజాని లేచి ప్రార్థన చేయాలి. పాస్టర్ కానీ వేకూజాని లేచి ప్రార్థన చేయకపోతే ఈ ప్రపంచానికి చెప్తున్నాయి కాపరులారా, వేకూజాని లేచి ప్రార్థన చేసే అనుభవం లేకపోతే ప్రసంగాలు చేయకండి. ప్రతి ప్రసంగం నీకు శాపమే. చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. తల్లిదంతా ఒకసారి చదివిరా. మన ప్రధాన యాజకుడు, మన ప్రధాన యాజకుడు మన బలహీనతలయందు, మన బలహీనతలయందు మనతో సహానుభావం లేనివాడు కాడు గాని. మీరు ఏమి అనుభవిస్తున్నా ఎన్ని వేసుకున్నారు అనుభవించారు. ఆకలి ఆయన అనుభవించారు, తిరస్కారం అది అనుభవించాడు, ఆయన నిందల ఆయన అనుభవించాడు. ఒకదారు ఏం మాట చెప్పారు నేర్చుకో స్ట్రైట్గా, లోకము నన్ను అంగీకరించలేదు మిమ్మల్ని కూడా అంగీకరించదు. లోకం నన్ను ద్వేషించింది మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది. లోకం నన్ను తృణీకరించింది మిమ్మల్ని కూడా తృణీకరిస్తుంది. కనుక శోధన వచ్చేసింది కదా, అమ్మో నేను ఒక్కడనే శోధింపబడుతున్నాను, నా అంత మంచివాడు ఎవడు లేడు, నా అంత మంచివాడు లేడు అనుకోకండి. మనకంటే ముందు ఎవరు ఎన్ని అనుభవించారండి? మన దేవుడు మన గురించి అనుభవించాడు. అవి శోధన అనేది తప్పకుండా ఒక వ్యక్తికి వచ్చేది. శోధనలలో పడకుండా మమను తప్పించుము. పరలోక ప్రార్థనలో ప్రభు నేర్పించారు అది. శోధనలు తప్పనిసరిగా వస్తాయి, శోధనలు. కనుక మనకంటే ముందుగా ప్రభు వాటిని అనుభవించారు. పాస్టర్ గారు ప్రభు అనిపిస్తే అనిపించారు కానీ నా శోధన సంగతి ఏంటండి పాస్టర్ గారు అని అడగచ్చు. దానికి వస్తున్నప్పుడు శోధనలలో సహాయము. హెబ్రీ 2:18 తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక, శ్రమ పడ్డాడు కాబట్టి శోధింపబడి వారికి, ఎవరైతే శోధింపబడుతున్నారో సహాయం చేయగలవాడై ఉన్నాడు. వారికి సహాయం చేయ అంటే మనలాగాని శోధింపబడ్డాడు అయినా సరే ఏం చేస్తున్నాడట అండి, నీకు నాకు సహాయం చేస్తున్నాడట. ఏంటి నా జీవితంలో అండ్ అమెరికా దేశం అనేది సుధమ గుమరాలాడిదండి. అమెరికా దేశంలో గొప్ప శోధన ఉంటుంది. అమెరికా దేశంలో అంత రంగుల రాజ్యం అమెరికా దేశం అనేది. నేను 93 నుంచి ఇవాళ వరకు అమెరికా దేశ ప్రయాణాలు ఎప్పుడు నేను సినిమాలు కూడా వెళ్ళలేదు అమెరికా దేశంలో. అమెరికా క్లబ్స్ కూడా నేను వెళ్ళలేదు. అమెరికా దేశంలో కూడా క్రమశిక్షణగానే జీవించాను. శోధన అనేది నీవెక్కడికి వెళ్ళా నీతో ఉంటుంది. శోధన అనేది ఎవ్రీ పాసిబిలిటీ ఉంటుంది నువ్వు తప్పు చేయడానికి. ప్రతి మనిషికి కూడా అప్పుడు దేవుడు ఏం చేస్తాడట, ఆ శోధనలో నీకు సహాయం చేస్తాడట. అందులో పడిపోకుండా, కొట్టుకెళ్ళిపోకుండా. అందుకే ఉదయం లేచి ప్రార్థన చేయండి అని చెప్తున్నా. అందుకే దేవుడితో ఉండండి. మీరు శోధనలో పడిపోయారండి అర్థం ఏంటండి, దేవుడు మీతో లేడని అర్థం. శోధనలో పడకూడదంటే ఏం చేయాలండి? ప్రభువుని గట్టిగా పట్టుకొని ఉండాలి. అండ్ ప్రభువుని పట్టుకుంటుంటే శోధకుడు నేనేం చేయలేడు. యేసు ప్రభుని వదిలిస్తేనే నువ్వు పోతావు తప్ప యేసు ప్రభుని పట్టుకుని ఉన్నంతకాలం శోధన నేనేమి కూడా చేయదు. కారణం ఏంటి? శోధనలోని తప్పించుకునే మార్గం అని నీకు చూపిస్తుంటాడే. ప్రార్థన జీవితం ఉంది అనుకోండి, నీకు ఎవడు మంచి స్నేహితుడు ఎవడు చెడ్డ స్నేహితుడు తెలుస్తుంది. ప్రార్థన జీవితం ఉంది అనుకోండి, ఎవడు మంచి స్నేహితురాలో చెడ్డ స్నేహితురాలో తెలుస్తుంది. ప్రార్థన జీవితం ఉన్నది అనుకోండి, ఎవరితో ఎంతవరకు ఉండాలో దేవుడికి తెలియజేస్తుంటాడు. అండి నాకు చెడ్డ స్నేహితులే లేరండి, నాకు స్నేహితులు లేరు ఫస్ట్ థింగ్.
చెడ్డ స్నేహితు అవసరం లేరు. అన్నిలతో నేను సహవాసం చేయను. అన్నిలతో సహవాసం చేస్తున్నట్టు అర్థం ఏంటండి? ఒక ఇద్దరు వ్యక్తులు ఏకీభవించకపోతే కలిసి నడవలేరు. నువ్వు అన్నిలతో నువ్వు ప్రయాణాలు చేస్తున్నావు అంటే ఏంటి? నువ్వు వాళ్ళ దారిలోకి వెళ్ళి వాళ్ళని దారిలోకి ఎప్పుడు రారు? వాళ్ళ యేసుప్రభు నమ్ముకోరు. వాళ్ళ యేసుప్రభు నమ్ముకు నువ్వు వెళ్ళిపోతున్నావు వాళ్ళ దారిలోకి అంతే. అంటే నువ్వు భ్రష్టురాలు భ్రష్టుడు అయిపోతున్నావు తప్ప భ్రష్టులు నువ్వు మార్చే పరిస్థితి నీకు లేదు. నాకు అన్ని స్నేహితులు లేరు, స్నేహితులు లేరు నాకు. నా స్నేహితులు ఎవరండి? ఒకరే యేసుప్రభు నా స్నేహితుడు అండి. ఆయనతోటే గడుపుతాను, ఆయనతోటే నా ప్రయాణం. చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలండి. ఆ వాక్యం అంతా మళ్ళీ చదివిరా. తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక, శోధింపబడి శ్రమ పడ్డాడు కాబట్టి, శోధింపబడి వారికి ఎవరైనా ఒకవేళ శోధింపబడుతున్నట్లయితే సహాయం చేయగలవాడై ఉన్నాడు. సహాయం చేస్తాడండి. నేను ఇవాళ చూడండి, నాతో చాలా మంది ఆడపిల్లలు మగపిల్లలు వాళ్ళ అనుభవాలు పంచుకుంటారు. పాస్టర్ గారండి, మీ వాక్యం వినడం వల్ల ప్రార్థనా జీవితం వల్ల శోధనలు జయించగలుగుతున్నానండి, శోధనలు పైకి వెళ్ళగలుగుతున్నానండి. ఎప్పుడైతే నువ్వు దేవుడికి దగ్గరగా లేవో, ఎప్పుడైతే దేవుని సంరక్షణ నీలో లేదో, శోధనలు పడిపోతా. పడిపోవడం మళ్ళీ ఎలా తెలుసండి? ఎప్పటికీ లెగలేవు కూడా. జీవితంలో అంటే చాలా గమనించుకోవాలండి, నష్టాలు రకరకాలుగా ఉంటాయి. ఒక నష్టం ఏంటంటే ఇర్రిపేరబుల్ లాస్ అంటాడు. ఆ నష్టం ఏంటంటే బాగు చేసుకోలేని నష్టం. అలాంటి వాళ్ళు కూడా నేను చూశాను నా జీవితంలో. నన్ను పట్టుకొని ఏడుస్తారు, పాస్టర్ గారు మీరు చెప్పిన మాట వినలేదండి, ఇవాళ బాగుపడ్డానికి కూడా నాకు ఆస్కారం లేదంటారు. జీవితమే నాశనం అయిపోద్ది. ఇంకా వాళ్ళు ఎందుకు పనికిరారు? ఇంకా బాగుపడ్డానికి ప్రయత్నం చేసినా జరగదానికి కారణం ఏంటంటే అటువంటి రీతిలో వాళ్ళు నాశనం అయిపోతారు. కనుక శోధనలు జయించాలంటే ఎవరు ఉండాలండి? నీతో ఏసై ఉండాలి. ఆయన చెప్తున్నాడు మీకు సహాయం చేస్తానంటున్నాడు. ఏంటి, నాతో ఎప్పుడు ఏసై ఉంటాడండి. దేవుడు ఉంటే శోధన నీ దగ్గరికి రాదు. లాస్ట్ ముగింపు అండి, శోధనలో పడకుండా మెలకువ. మత్తయి సువార్త 26:41 చదువురా. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు. ఇప్పుడు ఫైనల్కి వస్తున్నాం అండి. ఏంటండి, మొదట రకరకాల శోధనలు. దేవుని శోధించడం అంటే ఇతరుల మీద భారాలు పెట్టి శోధించడు, ఏకంగా దేవుని పరిశుద్ధాత్మని శోధించడం డబ్బు గురించి. మూడోది ఏంటండి, సాతాను చేత శోధింపడడం. భార్యాభర్త కుటుంబ వ్యవస్థను మనమే నాశనం చేసుకోవడం. అయితే దేవుడు మనలాగా శోధింపడ్డాడు, ఆయన మనకు సహాయం చేస్తాడు. ఫైనల్ శోధనలో పడకుండా మెలకువ. చదవండి. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు. అందరికండి, మీకు నాకు ఈ ప్రపంచంలో వింటున్న వాళ్ళందరూ, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మసిద్ధమే గాని శరీరము బలహీనమని చెప్తున్నాను. ఏంటి, మీరు మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యకపోతే వచ్చేది ఏటమ్మా? శోధన. వేకువగానే లేచి ప్రార్థన చేయకపోతే వచ్చేది ఏంటండి? శోధన. ప్రార్థనలో మెలకువ లేకపోతే నీకు వచ్చేది ఏంటండి? శోధన. ఆ శోధన నేను ఏం చేస్తుందండి? నిన్ను, నీ కుటుంబాన్ని, జీవితాన్ని సర్వ నాశనం చేసేస్తుంది. అండి, ఇవాళ ఆదివారం గుడికి రావాలి. ఇవాళ రోజంతా పని చేస్తాను, ఇంటికి వెళ్ళిన తర్వాత వర్క్ చేస్తాను. అయినా సరే 4 గంటలు లేచి, ఇవాళ అయితే పావుతక్కు 4కి లేచిపోయాడు, లేచి ప్రార్థన పూర్తిగా చేసుకుంటా. గంటన్నర చేస్తానండి ప్రార్థన. ఇవాళ గంట సేపు ప్రార్థన చేసుకోండి. మీ అందరి గురించి ప్రార్థన చేస్తాను. నా కుటుంబాన్ని ప్రార్థనలు ఎత్తి పట్టుకుంటా. అండి, సాతారుడు ఎలాగున్నాడటండి? గర్జించు సింహం వలె ఎవరిని మింగుదరాని తిరుగులాడుతున్నాడు. ఓ స్త్రీ, నువ్వు ప్రార్థన చేయకపోతే నీ కుటుంబం నాశనం అయిపోద్ది. తల్లిలారా, మీరు ప్రార్థన చేయకపోతే మీ బిడ్డలు నాశనం అయిపోతారు. జాగ్రత్త. ఏమి ఇందాక చెప్పాను, ఆ కుమారుడు 2 లక్షల మోటార్ సైకిల్ కొనిస్తాడు రోడ్డు మీద. ఎందుకు చేశాడండి? తల్లి మోటార్ సైకిల్ కొనిచ్చింది కానీ యేసుప్రభు నడికి ఇవ్వలేదు. ఆస్తులు ఇచ్చింది కానీ ఏసైని ఇవ్వలేదు. వాడికి ఏసైని ఇవ్వాలి పిల్లలకి. బిల్లీ గ్రామ్ గారు బ్రతుకునే రోజుల్లో ఒక తల్లి బిల్లీగ్రామ్ గారికి నైట్ ఫోన్ చేసిందట. అయ్యా పాస్టర్ గారు, బిల్లీగ్రామ్ గారు, నా 16 సంవత్సరాల కుమార్తె చచ్చిపోవడానికి ఆ డెత్ బెడ్ మీద ఉంది, మీతో మాట్లాడతాను అంటున్నదయ్యా అంటే అమ్మాయికి ఫోన్ ఇవ్వమన్నారు బిల్లీగ్రామ్ గారు. పాస్టర్ గారు ఇట్స్ అ వెరీ బిగ్ మ్యాన్. అమ్మా ఏంటమ్మా అని అడిగాడు. అయ్యా బిల్లీగ్రామ్ గారు, పాస్టర్ గారు, మా అమ్మ నన్ను బాగా చదివించిందండి, కారు ఇచ్చిందండి, అన్నీ ఇచ్చిందండి, కానీ మా అమ్మ నాకు చెప్పలేదండి అని. ఏంటమ్మా అని అంటే,
చనిపోతే ఎక్కడికి వెళ్తానో చెప్పలేదండి. ఆ పరలోక రాజ్యం గురించి మా అమ్మ చెప్పలేదండి నాకు. ఆ యేసు ప్రభు గురించి మా అమ్మ చెప్పలేదు నాకు. ఆ యేసు ప్రభు నమ్ముకోవాలని మా అమ్మ చెప్పలేదు. గుడికి వెళ్ళాలని మా అమ్మ నాకు చెప్పలేదండి. అప్పుడు ఆయన ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన అమ్మాయి చెప్పిన తర్వాత చనిపోయింది అమ్మాయి. ఇవాళ ఏం చేస్తున్నామని మనం పిల్లలకి అన్నీ ఇస్తున్నాం, బళ్ళు కొనిస్తున్నాం, అవి కొనిస్తున్నాం, ఇవి చేస్తున్నాం. ఎప్పుడైనా నీ బిడ్డకి చెప్పావా తెల్లవారులేసి ప్రార్థన చేయమని? అదేంటి పాస్టర్ నేనే చేయను కదా, నేనే చేయను కదా మా అమ్మాయికి ఏంటి చెప్తాను పాస్టర్ గారు, నేనే చేయను కదా మా అబ్బాయికి ఏంటి చెప్తాను అంటావా తల్లి? అమ్మ నేను ప్రార్థన వేకు జాన్ని లేచి చేయడం మా తల్లి దగ్గర నేర్చుకున్నాను. నేను ఇవాళ కాపర్ అయ్యానంటే మా తల్లి వాళ్ళు అయ్యాను. నేను చాలా జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ అదే చదువు తల్లి, మీరు శోధనలో ప్రవేశింపకుండా మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. పాస్టర్ గారు గొడవ పడలే కొంతమంది లెగిసిపోతారు, నాలుగు నాలుగున్నర లెగిసిపోతారు. స్తోత్రం 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 అల్లెలూయా అలా పడుకుని పోతారు. ఆమె నేను సరే తెల్లవారు 6:30 అయిపోద్ది. ఏం ప్రార్థన లేదండి, మెలకువగా లేని ప్రార్థన. నేను 4 గంటలు లెగ్గానే మోకాలేసి ప్రార్థన చేసానండి. 4 గంటలు లెగ్గానే బ్రష్ చేస్తాను, బ్రష్ చేసి 1 లీటర్ నీళ్ళు తాగుతాను. మొత్తం మా ఏరియా అంతా తిరుగుతాను, బాడీ అంతా హీట్ అవుతుందండి. నిలువ మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తాను, దేనికి జారబడను. నిలువ మోకాళ్ళ మీద ప్రార్థన చేసినట్టు పడిపోయారు అనుకోండి ఏటవును, ఏదో ఒకటి ఇరిగిపోను. కనుక నిలువ మోకాళ్ళ మీద ఉంటే ఎలా ఉంటామండి, జాగ్రత్తగా అటు ఇటు తొనక్కుంటా ఎట్టిలా ఊగిన ఏదో ఇరిగిపోదని భయంతో ప్రార్థన చేస్తాం. అదే మెలకువగొండి ప్రార్థన చేయడం అంటే అదే. మళ్ళీ చదివండి అది, మీరు శోధనలో ప్రవేశించుకున్న శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మసిద్ధమే గాని శరీరము బలహీనం అని చెప్పాను. ఆ మాటకు అర్థం తెలుసండి, ఆత్మ చెప్తుంటుందట లేగే ప్రార్థన చేయండి, ఉండే అలసిపోయాను రాత్రి 1 గంట ఏర్పడి ఉండే అలసిపోయాను అంటే ఆత్మ ఏం చెప్తుంది, ప్రార్థన చేయమని చెప్తుంది. శరీరం ఏం చెప్తుంది, పడుకో, కొంతసేపు కొనుక్కుము, మరికొంతసేపు కొనుక్కుమని చెప్తుంది. శరీరానికి ఆత్మకి ఎప్పుడు కూడా యుద్ధం జరుగుతుంటుందండి. కనుక వాక్యం ఏముందండి, ఆత్మ చేత శరీర కార్యములను చంపాలి. ఆత్మకే శక్తి ఉండదు తప్ప నీకుండదా శక్తి? కళ్ళు మూసుకోండి, అందరూ కూడా ప్రార్థన చేసుకుని అమ్మ వచ్చిన మళ్ళీ ఒకసారి అందరూ కళ్ళు మూసుకోండి, చదువురా. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మీరు నేను శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మెలకువగా ఉండి ప్రార్థన చేద్దాం. ఆత్మసిద్ధమే గాని శరీరము బలహీనమని చెప్పాను. బలహీనమైన శరీరాన్ని శరీర కోరికలను గెలిచి ప్రభువులో బలపడదాం. ప్రార్థన. మహాపురుషుడు తండ్రిన కృపామయుడ, ఈ దినాన్ని వ్యక్తిగత గృహ వ్యవస్థల గురించి మాట్లాడారయ్యా. మీ మాటలు విని ఆ ప్రకారంగా జీవిస్తూ మీకు ఇష్టలమైన బిడ్డలుగా జీవించే కృప నాకు నువ్వు మాకందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.